ప్రజలందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి దివ్య కాంతులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ శాంతి, శ్రేయస్సు, ఆనందాలను అందించాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని దీపావళి సూచిస్తుందని, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఈ విజయ గాథలు విపత్తులను జయించడానికి మనకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తాయని గవర్నర్ వెల్లడించారు. శాంతి, స్నేహం, మత సామరస్యంతో నిండిన సమాజాన్ని నిర్మించడానికి మనల్ని ప్రేరేపిస్తాయన్నారు. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తీసుకువచ్చే దీపావళి పండుగ ప్రతి ఇంటా ఆనందాల హరివిల్లుకు వేదిక కావాలని అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని ఆకాంక్షించారు. జనాభాలో అధిక శాతం టీకాలు పొందినప్పటికీ ఎటువంటి అశ్రద్ధ వహించకుండా మాస్క్ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించి కరోనా నియమావళికి కట్టుబడి పండుగ సంబరాలను జరుపుకోవాలని గవర్నర్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని వారు ఎటువంటి ఆలస్యం లేకుండా తీసుకోవాలని, వ్యాక్సిన్ మాత్రమే వైరస్ నుంచి రక్షణను అందిస్తుందన్నారు. ఈ మేరకు రాజ్భవన్ నుంచి దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలాషించారు. సదరన్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరచాలని ఆయన అధికారులకు సూచించారు. తమిళనాడు నుంచి తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, 6,300 కోట్ల విద్యుత్ బకాయిలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. నవంబర్14న తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఏపీ సహా కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఎఫ్డి ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలను ప్రస్తావించాలని సీఎం నిర్ణయించారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్నారు. కేఆర్ఎంబి పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని చర్చించాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనలపై కూడా ఏపీ తరపున సూచనలు చేయాలని నిర్ణయించారు. దీపావళి పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీర్న కనకదుర్గమ్మ ఆలయం రాత్రి 7 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో దర్బముళ్ల భ్రమరాంబ తెలియజేశారు. సాయంత్రం పంచహారతుల అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, దీపావళి సంబరాలు నిర్వహిస్తామన్నారు. 7 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించమని చెప్పారు. భక్తులు సాయంత్రం 6 గంటల లోపుగా దర్శించుకోవాలని కోరారు. దీపావళి పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ ఆలయం రాత్రి 7 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో డి భ్రమరాంబ తెలిపారు. సాయంత్రం పంచహారతుల అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపావళి సంబరాలు నిర్వహిస్తామన్నారు. 7 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించమని చెప్పారు. భక్తులు సాయంత్రం 6 గంటల లోపుగా దర్శించుకోవాలని కోరారు. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకి పంచహారతుల కార్యక్రమాన్ని నిర్వహించి దాని అనంతరం 7 గంటలకి ఈ యొక్క దర్శనాలు భక్తులకి ఆఫ్ చేయడం జరుగుతుందండి. ఇది కూడా గమనించవలసిందిగా భక్తులందరూ కోరుచున్నామండి. అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 4వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేపట్టారు. పుల్లడిగుంట నుంచి 4వ రోజు పాదయాత్ర ప్రారంభమై ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది. 3 రోజుల్లో 43 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగింది. 4వ రోజు పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రైతులకు సంఘీభావంగా 100లాది మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. సంఘం వాళ్ళు, అలాంటి రాజకీయ పార్టీ వాళ్ళు
ఇబ్బంది పెడతారని చెప్పున్నారు కోర్టుకి. వేస్తారని అపోహ పడుతూ లేకపోతే ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. అంటే ఖచ్చితంగా దీని మీరు ఏదో కుట్ర చేయబోతా ఉన్నారు. ఈ కుట్ర అనే దాని గురించే మళ్ళీ రెండో స్టేట్మెంట్ ప్రమాదం అన్నారు. ప్రమాదం ఎవరికి? మీ ప్రభుత్వానికా లేకపోతే ప్రజలకా? ప్రజలేమో అమరావతి కోరుకున్నప్పుడు ప్రజలకి ప్రమాదం ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి ప్రమాదం అని మీరు భావిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆనందంగా బాధను మర్చిపోయారు. గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమం బాధ మర్చిపోయి వాళ్ళ యొక్క ఆలోచనని బయటకు తీసుకొస్తే పోలీసులను అడ్డం పెట్టి మీరు ఆపారు, కేసులు అడ్డం పెట్టి దుర్మార్గం చేసి మీరు ఆపిన పరిస్థితిని మీరు గమనించుకోండి. ఈరోజు ప్రజలు ఒక బంధనాలు తెంచుకున్నట్టుగా, అమరావతి అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉందన్నట్టుగా ప్రజలు పూలుతో స్వాగతం పలుకుతూ ఉద్యమకారులకి, రైతులకి, ప్రజలకి, గ్రామస్తులు అందరూ కూడా స్వాగతాలు పలుకుతున్నారంటే దాని అర్థం ప్రజలకు ప్రమాదం లేదు. మీ నుంచి ఈ ప్రజలకి, రాష్ట్రానికి ప్రమాదం అమరావతికి ఉందని. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కాట్రగడ్డ బాబు చేసిన సేవలు నిరుపమానమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. 27 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన బాబు మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఆయన ఆశయ సాధనకు పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. నగరానికి చెందిన టీడీపీ నాయకుడు కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లబ్బీపేటలోనే ఆయన ఇంటికి వెళ్లి కాట్రగడ్డ బాబు చిత్రపటం వద్ద నివాళులర్పించారు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కాట్రగడ్డ బాబు విశేష కృషి చేశారన్నారు. ట్రస్టు ద్వారా పర్యావరణ కార్యక్రమాలు, వైద్య సేవలందించి నగర ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. అటువంటి వ్యక్తి మరణం పార్టీకి తీరని లోటన్నారు. బాబు ఆశయాల సాధన కోసం అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు వెంట విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాట్రగడ్డ బాబు మరణం చాలా బాధ కలుగుతుంది. అది కూడా ఆల్ ఆఫీస్ అవడం జరిగింది. ఆ రోజు అన్ఈజీగా ఫీల్ కావడం, దానిపైన డయాబెటీస్ ఉంది కాబట్టి దానివల్ల ఇబ్బంది వచ్చింది అనుకోవడం, అక్కడి నుంచి మరీ ఇన్కన్వీనియన్స్ అయితే హాస్పిటల్ పోయే పరిస్థితి వచ్చింది, మధ్యలో చనిపోవడం జరిగింది. కానీ కాట్రగడ్డ బాబు పార్టీకి దగ్గర దగ్గర 27 సంవత్సరాలు ఎనలేని సేవలు అందించారు. నాకు ఎప్పుడు కలిసినా ఒక మంచి అడ్వైస్ ఇస్తూ ఉండేవారు, పార్టీ కోసం ఏమేం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా పోరాడాలి, ప్రజల కోసం ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలని చాలాసార్లు చెప్పారు. పార్టీ కూడా ఎల్లప్పుడూ కూడా ఒక పటిష్టమైన నాయకత్వాన్ని ఇవ్వడం, ఎక్కడ ఏ చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా వాళ్ళని సార్ట్అవుట్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధ కలుగుతుంది. ఇటీవల కోవిడ్ రావడం, ఈ మధ్యలో కలవలేకపోయాను. కానీ మొన్నైతే వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే ఆయన, ఆయన కోడలు, మనవరాలు వాళ్ళందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారని చెప్పి మన వాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండాలి, ఇక్కడే సెటిల్ కావాలని చెప్పి కోరుకున్నారు. వాళ్ళు వచ్చిన 4 రోజుల్లోనే ఇది జరగడం చాలా బాధేస్తుంది. ఏదైనా సరే విధి, మనం దాన్ని తప్పించలేం. కానీ ఒక మంచి ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి కాట్రగడ్డ బాబు గారు, ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే మరియు వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ భగవంతుడు అన్ని విధాలు వారిని సహకరించాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని. అధిక బరువుతో రోగాల బారిన పడవద్దని విశాఖకు చెందిన వి కామేశ్వరరావు సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి విశాఖ నుంచి హైదరాబాద్ కు సైక్లింగ్ చేపట్టినట్లు కామేశ్వరరావు తెలియజేశారు. అవాయిడ్ ఒబేసిటీ పేరుతో సైకిల్ యాత్ర చేపట్టిన విశాఖకు చెందిన వి కామేశ్వరరావు నగరానికి చేరుకున్న సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ ప్రతినిధులు ఆయనను ఘనంగా సత్కరించారు. చుట్టుగుంట లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ భవనంలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ విశాఖ నగరానికి చెందిన విజ్జుపు కామేశ్వరరావు బెంగళూరులో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో మార్కెట్ అనలిస్టుగా పనిచేస్తున్నారని తెలిపారు. అధిక బరువుతో వాటిల్లే అనారోగ్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సైకిల్ యాత్ర చేపట్టారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో విజయవాడకు చేరుకున్న కామేశ్వరరావును సత్కరించి భవిష్యత్తులో మరెన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రోత్సహించినట్లు వెల్లడించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నేతృత్వంలో ఇప్పటికి 16,000 కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. రోజుకి 60 కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేస్తూ అవాయిడ్ ఒబెసిటీ పేరిట ప్రజల్లో అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు కామేశ్వరరావు తెలిపారు. సైక్లింగ్తో డయాబెటీస్, బీపీ వంటి వ్యాధులను నియంత్రించడంతో పాటు అధిక బరువును తగ్గించుకోవచ్చన్నారు. ఈయన విజయపు కామేశ్వరరావు, బై ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, వైజాగ్లో ఉంటారు. బెంగళూరులో జాబ్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా వైజాగ్లో ఉన్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఒబెసిటీ వచ్చి దాని నివారణ గురించి తను స్టడీ చేసి తెలుసుకుని సైక్లింగ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి తెలుసుకుని సైక్లింగ్ స్టార్ట్ చేశారు. అలాగే ఇది ప్రజల్లోకి కూడా విస్తృతంగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వైజాగ్ టు హైదరాబాద్ అని చెప్పి సైక్లింగ్ పెట్టుకున్నారు. రోజుకి 50-60 కిలోమీటర్లు అలా జర్నీ చేసి ఆగి మళ్ళీ తను డ్యూటీ చేసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ విజయవాడ వస్తున్నారని తెలిసి మా క్లబ్ తరఫున చిరు సన్మానం చేద్దామని చెప్పి అనుకుని వెంటనే ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయనకి అలవాటు లేదు కానీ సరే అన్నారు. మేము చాలా అనుకోని వర్కింగ్ డే మూలన మాకు కొంచెం హడావిడైనా మేము చేయగలిగాము. వచ్చిన మీడియా మిత్రులకు కూడా థ్యాంక్స్. హోటల్ లయన్స్ క్లబ్ విజయవాడ ఈస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కింద మాకు ఐ హాస్పిటల్లో ఐ చెకప్ జరుగుతుంది. ప్రతి రోజు ప్రతి వారం 2 సార్లు ఐ చెకప్ జరుగుతుంది. ఇలానే ఈరోజు ఐ చెకప్ జరుగుతుంటే ఈ బాబు సైక్లింగ్లో తను ఆరోగ్యంగా ఎంత ఉత్తున్నాడు, బెటర్గా ఉన్నాడని చెప్పేసి చెప్పడంతో మాకు ఆనందం వేసింది. సో ఐ అటెండెడ్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. సో తనకి సత్కరించడం వల్ల ఇది ఇన్స్పిరేషన్గా మిగతా వాళ్ళు కూడా, ప్రతి వాళ్ళు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా సైక్లింగ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇందులో అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే స్విమ్మింగ్. స్విమ్మింగ్ అందరికి కుదరదు, ఇట్స్ నాట్ పాసిబుల్. అందరూ ఇప్పుడు కూడా నేను స్విమ్మింగ్ చేయలేను, బట్ సైక్లింగ్ అని నేను చేయగలను. కాబట్టి సైక్లింగ్ ఈజ్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టు ద స్విమ్మింగ్ అండ్ బెస్ట్ ఈజీ. నేను వైజాగ్ నుండి హైదరాబాద్ సైక్లింగ్ అనేది మొదలుపెట్టాను. ఇది ఎందుకు మొదలుపెట్టానంటే నేను ఒబేసిటీ వల్ల చాలా బాధపడి తర్వాత తగ్గడానికి నేను చాలా ప్రయత్నాలు చేసి సైక్లింగ్ డైట్తో పాటు, సరైన డైట్తో పాటు సైక్లింగ్ కూడా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే మంచిదని తెలుసుకొని నేను చేసి ఆ రిజల్ట్స్ నేను పొందాను. అలాగే అందరూ అది తెలుసుకోవాలి, అందరూ ఆ ఎక్సర్సైజెస్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న విషయం అందరికీ ఆ అవేర్నెస్ తీసుకురావడం కోసం అని చెప్పి నేను ఈ వైజాగ్ టు హైదరాబాద్ అనేది లాంగ్ రన్ అనేది స్టార్ట్ చేశాను. నేను రోజు నేను ఒక అంటే ఇప్పుడు ఈ ప్రయాణం అనేది రోజు నేను ఒక 70-80 కిలోమీటర్లు చేస్తూ సైడ్ ఇన్ ఆఫీస్ వర్క్ కూడా చేస్తూ ఇది నేను చేయగలిగానంటే అందరూ ఇంట్లో ఉండి కూడా వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ సైక్లింగ్ చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం అనేది ఉన్నది, అందరికీ ఉన్నది. కాబట్టి మనం ఓబీసీగా ఉన్నామా లేదా అనేది పక్కన పెట్టి మన ఆరోగ్యంగా ఉండాలనేది అందరూ గుర్తించి వాళ్ళ పనితో పాటు ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ ఒక హాబీగా పెట్టుకొని చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. దానివల్ల వచ్చే ఇప్పుడు ఉన్న అనారోగ్యాలు ఏదైనా సరే త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకనే అందరినీ కోరుకుంటున్నాను, అందరూ రోజుకొక ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేయండి ఆరోగ్యంగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.